నమస్తే. వెల్కమ్ టు ఎస్పి స్టూడియోస్ ఐఆర్. విభిన్నమైన కార్యక్రమాల ద్వారా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు వస్తున్నాం. మా ఎస్పి స్టూడియోస్ ఐఆర్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు మీ ఆత్మీయులతో షేర్ చేయించండి, మమ్మల్ని ఆదరించండి. Dubbing goals, Pakka 24 carats. Dubbing goals, Pakka 24 carats. ఇందులో నాకు మంచి ఎక్స్పీరియన్స్ ధోని. ఓకే, చాలా హ్యాపీనెస్ ఏంటంటే అందులో ఫస్ట్ నన్ను ఏమనుకున్నారంటే ఒక 35-40 ఇయర్స్ ఆమెకు చెప్పాలి, అందుకోసమే పిలిచారు, అది ఒకటే బిడ్డ. సరే చెప్పాను. చెప్పిన తర్వాత అమ్మ సౌండ్ ఇంజనీర్ గారు రిక్వెస్ట్ చేశారు, 60 ఇయర్స్ లేడీ ఉన్నారు, చెప్పగలవా, ట్రై చేస్తాం సార్. యాక్చువల్లీ చెప్పగలగాను, చెప్పా సార్ అని అనలేం కదా, ట్రై చేస్తాం సార్ అని అంటే చెప్పారు సార్. ప్రకాష్ రాజు గారు చెప్పించుకుంటున్నారు అనమాట. చెప్పినప్పుడు ఆయన ఎంత అడ్మైరింగ్గా చూసారంటే ఇలా పెట్టి ఇంతా చూస్తే వా సార్ అయిపోయింది, ఈ రెండు బిట్స్ అయిపోయింది. తర్వాత 18 ఇయర్స్ అమ్మాయికి చెప్పాలి, దానికి వేరే స్టార్ని పిలిచారు. ఆమె విపరీతమైన ప్రెషర్ లో ఉండి టెన్షన్ లో ఉండి ఇది కన్వే చేయలేకపోతుంది ఎక్స్ప్రెషన్, నువ్వు ట్రై చేస్తావా అమ్మ, ఓకే ట్రై చేస్తానండి అని చెప్పేసి అంత అయిపోయింది. ఇంకేం లేదు అక్కడ ఆయన అడ్మైరింగ్ కి, ఇంకా అంత కళ్ళతోనే. అది నాకు ఒకే మూవీలో అంత పెద్ద ఆయన దగ్గర ఆయనే రకరకాల క్యారెక్టర్స్ చేస్తారు, ఏమేం చేస్తారు, అలాంటి ఆయన దగ్గరే మన పర్ఫార్మెన్స్ చూపించడానికి స్కోప్ వచ్చింది. నిజంగా ధోని అంటే నాకు కూడా గుర్తు వచ్చింది, అందులో రాధిక ఆక్టర్ చెప్తాను, ఐ ఫీల్ సో హ్యాపీ మాట. ఫస్ట్ మనకి ఛాన్స్ ఇస్తారు మనం ఎట్లా చెప్తున్నావా అని, మనం ఇలా చెప్పగానే ఓయా చాలా బాగుంది అని ఆయన ఇంకో మాడ్యులేషన్ చెప్తారు. అది చెప్పగానే ఒకవేళ అది బాగుంటే అది టేక్ ఓకే అయిపోతుంది, లేకపోతే లేదు లేదు నువ్వు చెప్పిందే బాగుంది జ్యోతి అదే ఉంది చెప్పు. అలా ఉండేసరికి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా ఒక ఇది ఉంటుంది అనమాట, వావ్ అని. కానీ అంత పెద్ద ఆర్టిస్ట్ తనే డైరెక్ట్ చేసి తనే పక్కన ఉండి చెప్పించడం, మన కంఫర్ట్ లెవెల్స్ కూడా చూస్తారు, నువ్వు చెప్పగలుగుతావా ఆఫ్టర్ 6 హీ ఆస్క్స్ అంటే నో ప్రాబ్లమ్ సార్ సార్ ప్లీజ్ క్యారీ అంటే లేదు లేదు ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ మనం చెప్తాం, లేకపోతే నెక్స్ట్ డే చెప్తాం. మా ఎక్స్పీరియన్స్ లో ఇలా పంచుకుంటూ పోతే అసలు మీకు కానీ మాకు కానీ ఇంకా టైం తెలియదండి, మాట్లాడదాము. యాడ్స్ లో కూడా నీ వాయిస్ బాగా వినపడుతుంది అబ్బా, ఈ మధ్య ఏంటది యాడ్స్ లో రెగ్యులర్ గా రైల్వే స్టేషన్ లో ఎక్కువ నారాయణ హృదయాలయ్యా అని హాస్పిటల్ యాడ్స్ అవి కూడా. యాక్చువల్లీ మనం ఒకసారి చెప్పుంచేస్తాం 3-4 ఇయర్స్ కంటిన్యూస్ గా రన్ అవుతూనే ఉంటుంది. టీవీ యాడ్స్ లో కూడా నేను బాగా వింటున్నాను ఈ వాయిస్. మంకీ చిబుర్లు చాలా వింటున్నాను నిజంగా. అంటే మా డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు సర్కస్ లో మనం బఫన్ గురించి నవ్వుకుంటాం, కామెడీ కామెడీ అనుకుంటాం, కానీ సర్కస్ లో ఉన్న విద్యలన్నింటిలోనూ ఆర్తిన్న వాళ్ళే బఫన్ కేటగిరీకి రాగలుగుతారట నేను విన్నాను ఎక్కడో. అదే రకంగా ఇప్పుడు మా డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడాను వాడి బిట్ అంటే బిట్ క్రౌడ్ అంటే క్రౌడ్ హీరోయినా హీరోనా క్యారెక్టరా యాడా లేదా ఒక దేవాలయం వాయిస్ ఓవరా ఏదని పరిమితులు అంటూ లేవు. వాళ్ళ టాలెంట్ ఎక్సలెంట్ అక్కడ చాటుకోగలిగే వాళ్ళు కాబట్టి మనం డబ్బింగ్ గోల్డ్స్ అయ్యా. అయితే ఇప్పుడు క్రౌడ్ బిట్స్ ఇప్పుడు ఇవన్నీ మనం దాకొచ్చేసాం, హీరోయిన్స్ కి ఎవరు చెప్పావా ప్రసన్న? హీరోయిన్స్ కంటే నేను చెప్పాను, అది మూవీ గుర్తు రావట్లేదు. ఓకే అవునవును, బాగా పేరు తెచ్చిన క్యారెక్టర్. పేరు తెచ్చింది ప్రేమ కథా చిత్రంలో నందిత, అది గోస్ట్ వాయిస్ మనం అనుకున్నాము. ఇంకా అది కాకుండా శ్రీవల్లి అని, ఇంకా తర్వాత ఇంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇన్ ద సెన్స్ అంటే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లో జమ్ పంకజమ్ అని, అది చాలా నాకు అది ఆ క్యారెక్టర్స్ చాలా ఇష్టం యాక్చువల్లీ. ఎందుకంటే అది గబ్బర్ సింగ్ లో గబ్బర్ సింగ్ అని అంటే ఆ టైప్ క్యారెక్టర్ అది, అది చాలా నాకు చాలా ఇష్టం అలాంటివి చెప్పడం. సో అలా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అంటే ఫారినర్స్ కి చెప్పడం. యా ష్యూర్.
అది నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్. ఆమె ఇంట్రొడక్షన్ అలా ఉంటుంది, ఏంటండి ఉండిపోవచ్చుగా అని అంటే మీ ప్రమాదం కూడా అలాగంటే వివరించుకుంటారా అని అంటే ఆయనకే వంట వస్తే మిమ్మల్ని ఎందుకు పిలుస్తాం అంటే మీ పేరేంటి అని అంటే జమ్ పంకజం మిఠాయి పంకజం. యాక్చువల్లీ ఆ డైలాగ్ లో ఆడ్నెస్ ఉండదు, ఆవిడ బిహేవియర్ లో ఆడ్నెస్ ఉండదు, ఏముండదు, ఓన్లీ మాడ్యులేషన్ లో చూపించాలి. అక్కడ ఏముండదు ఆడ్ గా, జస్ట్ ఫర్ కామెడీ ఫన్ అంతే. కానీ అది చెప్పడం కూడా కష్టమే, అనుకోవడం అనుకున్నంత ఈజీ కాదు అలా చెప్పడం కూడా. ఆ సిచ్యువేషన్ లో చెప్పాలి కదా. ఒక రకంగా మేము అక్కడికి వెళ్ళి ఒక రోబోస్ లాగా ఒక వైట్ పేజ్ అక్కడ వాళ్ళకి ఏం కావాలి అది మనం ఇవ్వడం అంతే. నిజంగానే ఈ ఇలాంటి హస్కీ వాయిస్ లు చెప్పడం కూడా నిజంగా స్టార్టింగ్ లో అయితే అమ్మో మన పక్కన ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఏమనుకుంటారో, లేకపోతే మనం ఇంకా చెప్తే వాళ్ళు ఏం ఫీల్ అవుతారో, మనం చెప్పేది కరెక్టే అనిపిస్తుంది మనకి కానీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో అన్న టెన్షన్ ఉంటది. రాంగ్ వే లో తీసుకుంటారేమో, అడగాలి తప్పమని చెప్పేస్తున్నాం కదా, వాళ్ళు మనల్ని తప్పుగా అనుకుంటారేమో ఆ ఫీలింగ్ ఒకటి. యాక్చువల్లీ ఈ విషయంలో జ్యోతికి నాకు హ్యాపీ ఏంటంటే ఏ ఫంక్షన్ కన్నా కలిసి వెళ్తాం, ఇప్పుడు ఎక్కడికెళ్ళా కలిసి వెళ్తాం, ఇక్కడ ఇంకా అంటుకోను అనమాట అలాగా. సో మేమేం ప్రాక్టీస్ చేస్తామంటే ఒక డిఫరెంట్ డిఫరెంట్ స్లాంగ్స్, ఒక రాయలసీమ బ్రాహ్మణికి అలా చెప్తారు, లేదు హస్కీ వాయిస్ ఏం లేదు అంటే ఏమిటే వెధవది ఇందులో అల్లం ముక్కలేసాడు. ఇంకా ఆ డబ్బింగ్ ఎక్కడన్నా ఉంటే ఇంకా రోజంతా అలాగే మాట్లాడుకుంటా ఉంటాం, అది మాకు బాగా ప్రాక్టీస్ అయ్యి. మమ్మల్ని ఎవరన్నా చూస్తే వాళ్ళకి ఆడు కనిపిస్తేమో గానీ మేము మాత్రం అసలు ఎంత ఫ్లో లో ఇంకా నిజంగా మేము అదే స్లాంగ్ లో మాట్లాడదు. ఆ హస్కీగా మాట్లాడుకోవాలంటే అట్లాగే మాట్లాడతాం జరుగుండి పక్కకు తప్పుకోమని అంటానికి అట్లా చాలా మంది ఏంటి అట్లా చూసేవాళ్ళు, ఏంటి మీరు అలా మాట్లాడుకుంటున్నారు అంటే అంటే ఇప్పుడు ఆ జోన్ నడుస్తుందిరే అందుకే అలా మాట్లాడుకుంటున్నావు అని. అది మాకు మాడ్యులేషన్స్ కి బాగా ప్లస్ అయింది. యాక్చువల్లీ ఎవరన్నా ఏడిపించాలంటే అసలు నిజంగా పాపం మా పక్కన వాళ్ళు నిజంగా సచ్చారే ఆ రోజు. ఎవరన్నా మా మీద అబ్బో నువ్వు ఇట్లా చెప్తున్నావా డబ్బింగ్ అని ఎవరన్నా మాకు మేము చెప్పేటప్పుడు యాటిట్యూడ్ మాత్రం అలా ఎలా కనిపించింది అనుకోండి అయిపోయారు ఇంకా అంతే. గేమ్ స్టార్ట్స్, మేమిద్దరం తిట్టేసుకుంటాం అనమాట. ఏంటి నీకు ఆ మాత్రం బుద్ధి లేదా అంటే ఇది ఏంటి నాకు బుద్ధి ఉండడం ఏంటి అని ఇది నేను ఇలాగే చేస్తా అంటే నీకు ఎక్కువైంది అంటే థర్డ్ పర్సన్ అయితే తిట్టలేక అంటే చాలా తక్కువేనండి మేము అలా అన్నాం కదా అని మేము రౌడీలం కాదు అందరినీ భయపెడుతున్న వారి కాదు కానీ ఎప్పుడన్నా ఫ్రీగా ఉండడానికి నవ్వుకుంటూ ఆడుతూ పాడుతూ మా వర్క్ చేసుకుని అప్పగించుకు వచ్చేస్తాం. అందుకన్నా నువ్వు డబ్బింగ్ అనేది ఒక వైట్ కాలర్ జాబ్ లాంటిది. పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని సినిమా ఫీల్డ్ అంటే సినిమా ఫీల్డ్ మంచిదేనండి, అందరినీ చదువుకున్న వాళ్ళు వస్తున్నారు ముఖ్యంగా డబ్బింగ్ ఫీల్డ్ లో హ్యాపీగా వచ్చేసి డబ్బింగ్ చెప్పుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను దీంట్లో చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఎవరైనా వాళ్ళ వాళ్ళ వర్క్స్ లో టైర్డ్ అయిపోతే వాళ్ళు రిలాక్స్ అయ్యేది టీవీ చూసో మూవీ చూసో, కానీ అలాంటి ఎంటర్టైన్మెంటే మనకు వర్క్ అయితే అసలు అందులోనే రిలాక్సేషన్ అదే వర్క్ ఇంకా అది పీక్స్ ఇంకా. కానీ ఒకప్పుడు మేము కొత్తగా మాకు ఏదైతే డబ్బింగ్ లో స్టార్ట్ చేసినప్పుడు మాత్రం అప్పుడు వర్కింగ్ స్టైల్ ఇంకొక రకంగా ఉండేది, బాగా లేట్ నైట్స్ అవుతుండేవి. మేము ప్రసాద్ ల్యాబ్ లో రామానాయుడు ఈ బిట్స్ దక్ అనేవి చేస్తున్నప్పుడు దేవిపుత్రుడు సినిమా ఉంది వెంకటేష్ గారు, అందులో ప్రేమ పెద్దగా అరుస్తూ అమ్మవారి రూపంలో బయటకు వస్తుంది కదా, అది 1:30 నైట్ 1:30 చెప్పాను, అది నేనే చెప్పాను. ఇప్పుడు లేదు మేడం, నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు మేబీ 1 or 2 మూవీస్ కి అంటే రిలీజ్ ప్రాబ్లం అయ్యి అట్లా ఆ లేట్ నైట్ వరకు చెప్పించుకున్నారు. బట్ ఏంటంటే చెప్పించుకున్న యునో మన ఇన్ఛార్జెస్ దేవర్ వెరీ ఫ్రెండ్లీ, మన కొలీగ్స్ కానీ ఎవరన్నా ఉన్నారంటే 12 అయిపోయింది ఒకసారి ఇంకో కొలీగ్ నిచ్చి జాగ్రత్తగా నువ్వు ఇంటికి వెళ్ళాక నువ్వు ఫోన్ చేయని చెప్పి పేరెంట్స్ కి ముందుగానే ఇన్ఫార్మ్ చేయమని చెప్పి వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు, ఇన్ఛార్జెస్ కూడా వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు నైట్
నైట్ వరకు వెయిట్ చేసి మాకు సెక్యూర్డ్ గా ఎవరితోనో దింపించి మేము రీచ్ అయ్యామా లేదా అని మళ్ళీ కాల్ చేసి మీరు ఎల్లగానే కాల్ చేయండి అని చెప్పి. ఇప్పుడు అంత లేట్స్ ఏమి అవ్వట్లేదు, ఎవరి ట్రాక్ వాళ్ళు చెప్పుకుని వెళ్ళిపోవడం కదా. సెక్యూర్డ్ గా అంత కేర్, ఒకవేళ 1 or 2 మూవీస్ అలా చెప్పినా కూడా బట్ దే టేక్ కేర్ అన్నమాట మా గురించి. అంటే అప్పుడు మేము చెప్తున్నప్పుడు కూడా ఇదే పర్సనల్ కేర్ అందరికి తీసుకునేవాళ్ళు, ఎంత వరకు అందరినీ ఫాలో చేయడము, చేరుకున్నారా అని జరిగేది. అయితే అది ఎప్పుడన్నా ఒకసారి మీకు కంటిన్యూ ఎప్పుడైనా ఈ మధ్య కాలంలో అయితే లేవు, అంత లేదు, మోస్ట్లీ డే వర్క్స్ ఉంటున్నాయి. ఇంకోటి ఇప్పుడు మీరు సినిమాల్లోనే కాదండి, టీవీ ఆన్ చేయగానే సీరియల్స్ చూస్తారు కదా, ఆ సీరియల్స్ లో వీళ్ళిద్దరు వాయిస్ లేకుండా ఏ ఒక్క సీన్ కూడా ఉండదండి. మాక్సిమం ఎన్ని సీరియల్స్ ఉన్న హీరోయిన్స్? అంటే నేను ఒక 3 ఇయర్స్ గ్యాప్ తీసుకుని సీరియల్స్ మళ్ళీ స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్ మేబీ. ఇప్పుడు ఒక 7-8 సీరియల్స్ చెప్తున్నాను. జర్నీలో మధ్యాహ్నం వస్తుంది అమ్మా నేను ఒక అమ్మాయి అని, అందులో మెయిన్ లీడ్ హీరోయిన్ కి చెప్తున్నాను, డబ్బింగ్ సీరియల్ అది. అదే జర్మనీలో నాతి చరామి చెప్తున్నాను, ఇంకానేమో జయ జయ వినాయక అదొకటి చెప్తున్నాను, జీ తెలుగులో పున్నాగా, ఈటీవీలో తేనె మనసులు, నా పేరు మీనాక్షి చెప్తున్నాను, స్వాతి చింతలు చెప్తున్నాను, ఇంకా మనసు మమత చెప్తున్నాను, లైక్ గోయింగ్ ఆన్ గుడ్. బాగా సాటిస్ఫై సీరియల్ అంతా బాగా చెప్పాను కదా. బ్రేక్ తీసుకోక ముందు నేను డబ్బింగ్ సీరియల్ అది కూడా జీ తెలుగులో వచ్చేది, ఝాన్సీ లక్ష్మీబాయి అని, ఆ అమ్మాయి చాలా అంటే చాలా బాగా చెప్పింది, నేను అందులో ఇన్వాల్వ్ అయ్యి చెప్పేది అనమాట లిటరల్ గా. ఆ సీరియల్ లాస్ట్ లో ఏడ్చేశాను, సీన్ లోనే ఆ అమ్మాయి చనిపోతుంది, ఝాన్సీ లక్ష్మీబాయి చనిపోతుంది అనమాట. నేను డబ్బింగ్ ఆపేసి నేను అది చూస్తూ ఏడ్చేస్తున్నా అన్నమాట. ఇప్పుడు సీరియల్స్ లో నువ్వు ఎర్ర జెండా ఎగరేసి నేను తప్పితే ఇంకెవరు చెప్పలేదు ఉన్నాయండి, సీరియస్లీ ఉన్నాయి, నేను తప్పితే చెప్పలేరని కాదు, చెప్పచ్చు కాకపోతే నేను తొందరగా యాక్ట్ చేసుకోవచ్చు, మిగతా వాడు కొంచెం లేట్ గా అవ్వచ్చు ఏమో. ఇప్పుడు తెలంగాణ సెకండ్ ఆవిడే చాలా అలా ఉన్నది, నాది తారక్ మామ అయ్యోరామ్మ, అది చాలా యాక్చువల్లీ ఆమె అమ్మాయి గుజరాతీ అమ్మాయి, హిందీ డబ్బింగ్ సీరియల్ అది, గుజరాతీ అమ్మాయి, అది ఈటీవీ వాళ్ళు చేసిన జిమ్మిక్ ఏంటంటే మాకు శ్రీకాకుళం యాక్సెంట్ కావాలి. వాళ్ళకి ఏంటి అరే అని అంటే అలవాటు, వా 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 ఇవన్నీ అలవాటు, వీటిల్ని మనకు తగ్గట్టు ఆమె వా వా అన్నప్పుడు ఓల వో చేసి. సో హిందీ తెలుగు యాక్సెంట్ అది, హిందీ తెలుగులో చెప్పుకోవడం అన్నది ఓకే, కానీ ఒక గుజరాతీ అమ్మాయికి శ్రీకాకుళం యాక్సెంట్ లో చెప్పాలంటే అది యూజ్లు ఎగిరిపోతా ఉంటాయి ఒక్కొక్క ఎపిసోడ్ వెళ్ళింది కొద్ది. ముఖ్యంగా డబ్బింగ్ సీరియల్స్ కి అక్కడ వాళ్ళు వాక్యం వెనక నుంచి వాళ్ళు మొదలు పెడతారు, ముందు నుంచి మనం మొదలు పెట్టాలి, దాన్ని మళ్ళీ ఆ మీనింగ్ సెట్ అయిపోయే రకంగా మనం డబ్బింగ్ చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చే డబ్బింగ్ సీరియల్స్ లో చాలా వాయిస్ వినిపిస్తుంటుంది. ఇప్పుడు రీసెంట్ గా ఉన్న సీరియల్స్ ఏంటంటే రీసెంట్ గా తను చెప్పింది అమ్మా నాన్న ఒక అమ్మాయి ఒకటి, తారక్ మామ అయ్యో రామ, అండ్ పవిత్ర బాంధంలో దివ్యవాణి గారికి చెప్తున్నాను. ప్రసన్న వాయిస్ పాలబుడ్డి ఫుల్ అంటే ఇంగ్లీష్ మాట్లాడాలన్న తాపత్రయంతో అనమాట అన్నిటికి పార్టీ లెట్స్ ఎంజాయ్, సో అలా ఇంగ్లీష్ తో మాట్లాడాలన్న తాపత్రయంతో ఉన్న ఒక లేడీ క్యారెక్టర్, అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్. ఐ జస్ట్ ఒక 1-2 months బ్యాక్ క్లోజ్ అయిన హిందీ సీరియల్స్ వాటిలో వాయిస్ బాగుంది, బాలిక వధువులో అది చాలా మంచి పేరు వచ్చింది నాకు, చిన్నారి పెళ్లి కూతురు, చిన్నారి పెళ్లి కూతురులో పాప వాళ్ళ మదర్
చిన్నప్పుడే పెళ్లి చేసేసి పాపని బాగా మౌల్డ్ చేసేస్తారు. చిన్న పాప హీరోయిన్ అందులో తల్లి చిట్టి తల్లి అని ఎక్కువ, చిట్టి తల్లి నువ్వు అలా చెప్పకమ్మా, నువ్వు ఇలా చెప్పకమ్మా, అత్తారింట్లో ఇలా ఉండాలమ్మా, అంత ఆమె పుషప్ అన్నమాట. అది స్టార్టింగే అక్కడ స్టార్ట్ అవుతుంది సీరియల్. అది అదొకటి. ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు కుంకుమ భాగ్య అని ఆ సీరియల్లో ఒక నెగటివ్ రోల్ ఆలియా. ఆలియా అసలు దానికి ఏంటంటే మా రిలేటివ్స్ లోనే నా దగ్గరకు వచ్చి, మా అమ్మాయి ఎంత బాగా మాట్లాడుతుంది అమ్మా ఇంగ్లీష్ అంటే నేనే వదినా. అది నాకు చాలా మంచి పేరు వచ్చిన క్యారెక్టర్. ఆమె చాలా ఫ్లో లో మాట్లాడుతూ ఉంటుంది, నాన్ స్టాప్ ఒక 10-15 లైన్స్ బ్రీత్ లెస్ గా మాట్లాడుతూనే ఉంటుంది. నాకు రాడట్లేదు. నాకు అమ్మ నాన్న ఒక అమ్మాయిలో కూడా నీది చాలా బాగా నచ్చుతుంది. ఏమన్నా అంటే మాట్లాడితే పేదింటి పిల్ల, పేదింటి పిల్ల ఇంతకంటే ఏం చేయగలదమ్మా. అసలు అది విన్నప్పుడల్లా నేను ఎంత నవ్వుకుంటూ ఉంటాను. ప్రతిదానికి అనాల్సినవన్నీ అనేస్తా ఉంటుంది, మళ్ళీ నా పేదింటి పిల్లని నేనేం చేస్తాను అట్లా బాగుంటుంది. ఏంటంటే సీరియల్ కి సీరియల్ కి కూడా సంబంధం లేని క్యారెక్టర్స్ ఉంటాయి, నాకు అది చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇలాంటి విభిన్నమైన మిమ్మల్ని ఎంతో ఆహ్లాదపరిచే ఎన్నో రకాల అంశాలతో ఎన్నో ఎపిసోడ్లని మీకోసమే తయారు చేస్తున్నాం. మా ఎపిసోడ్లన్నీ మీ దాకా రావాలి అంటే వెంటనే ఎస్పీ స్టూడియోస్ ఐఆర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి మీ ఆత్మీయులతోటి షేర్ చేయించండి. ఇంకా మా కొత్త ఎపిసోడ్స్ వచ్చినట్టుగా మీకు తెలియాలి అంటే వెంటనే పక్కనే కనిపిస్తున్న గంట బొమ్మని ప్రెస్ చేయండి.